ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్లోని పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. బోయిన్పల్లి, మారెట్పల్లి, చిలకలగూడ, ప్యాట్ని, ప్యారడైస్, బేగంపేట, అల్వాల్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. బేగంపేట రసూల్పురాలోని పైకాప్ ప్యాలెస్తో పాటు బోయిన్పల్లి, సీతారామపురంలో మోకాలి లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావద్దని, గంట తర్వాత వాహనదారులు రోడ్లపై ప్రయాణించాలని సూచించారు. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు వదిలిన వెంటనే అందరూ ఒకేసారి రహదారులపైకి రాకుండా కాస్త వేచి చూసి ఇళ్లకు బయలుదేరాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భారీ వర్షాల వల్ల రహదారులపైకి చేరుకునే వరద నీరు మ్యాన్ హోల్స్, నాలాల్లోకి వెళ్లాలంటే కనీసం గంట సమయం పడుతుందని, ఆ తర్వాత ప్రయాణానికి అనువుగా ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి. అసలు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షం మొత్తం కూడా నగర వాసుల్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్డు పైన ప్రయాణించే వాహనదారులతో పాటు పాఠశాల నుంచి ఇంటికి వచ్చే పిల్లలు మొదలుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు చేరుకుంది. ప్రధానంగా కూడా చెరువుల కట్టల కింద ఉన్నటువంటి ఏరియా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా నీళ్ళలో కింద వస్తే కూడా ఇల్లు ఖాళీ చేయాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ అధికారులు దగ్గర నుండి భద్రతలు చేపడతా ఉన్నారు. మరోపక్క ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రధాన కూడళ్ళకు సంబంధించి కూడా వాటర్ బ్లాక్ సంబంధించి అంటే వాటర్ లాగింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ఆ ప్రయాణాన్ని అటు సైడ్ రాకుండా వేరొక రూట్స్ ఎంచుకోవాలని కూడా అధికారులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే కేవలం జీహెచ్ఎంసీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలే కాకుండా మరోపక్క హైదరాబాద్ పోలీసులు కూడా తమ శక్తికి మించి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ వాటర్ ను పంపించే ప్రయత్నం సాగిస్తున్నారు. ఏకంగా నడుములో నీళ్ళలో దిగి కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేసే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నప్పటికీ, కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాత్రం పూర్తిగా కొన్ని కొన్ని ప్రధాన కూడళ్ళకు సంబంధించి ఇటు కుకట్పల్లి నుంచి దిల్షునర్ వరకు కూడా అంటే ఉన్నటువంటి కోటి కావచ్చు, అబిట్స్ కావచ్చు, పంజగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొన్ని కొన్ని చోట్ల నీళ్లు పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ట్రాఫిక్ చాలా తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది. ప్రధానంగా పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించి చాలా వరకు కూడా మీ ప్రయాణాలు వాయిదా వేసుకుని కూడా ఇతర మార్గాలను పెంచుకోవాలని కూడా సూచిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జీహెచ్ఎంసీ మాత్రం పూర్తిగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కూడా చెరువు కట్టలకు సంబంధించి కావచ్చు, కుంటలు, వాగులు, వంకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వాటర్ పరిస్థితిని సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క చూసినట్టయితే పూర్తిగా కొన్ని కొన్ని చోట్ల విరిగిపడ్డ చెట్లు కావచ్చు, కూలిపోయినటువంటి గోడలకు సంబంధించి కావచ్చు, పురాతనమైనటువంటి బిల్డింగ్ల సమీపంలో ఎవరు ఉండొద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సంతోష్ నగర్ లో ఒక చెట్టు కూలిపోయిన నేపథ్యంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ అధికారులు రూట్ అవుట్ క్లియర్ చేస్తా ఉన్నారు. ఇక ఎర్రగడ్డ పరిసర ప్రాంతాలకు సంబంధించి కుకటిపల్లి ఏరియాలో కూడా ఆ చెరువుకు చిన్నపాటి గండిపడ్డ నేపథ్యంలో కూడా కాలనీలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అధికారులు ఊటాఊట్న సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అంటే పూర్తిగా నగర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు అంటే 26వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి, సాధారణంతో పాటు అతి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులతో పాటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది, పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి. పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతూ కోఆర్డినేషన్ చేస్తూ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే వాసు.